దుర్గాభవాని ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు. ఆషాఢమాసం ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంకు సమీపంలో గల శ్రీరాములపల్లె గుట్టపై కొలువు ఉన్న దుర్గాభవాని ఆలయంలో కిష్టంపేట రమేష్ రెడ్డి ఆహ్వానం మేరకు జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి గణేశ మందిరంకు చెందిన సత్సంగ సభ్యులచే శ్రీ బొంతపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో 100 మంది మాతలు భక్తులు పాల్గొని శ్రీ లలితా సహస్ర పారాయణం, భజనలు, కీర్తనలు ఆలపించారు. అనంతరం ప్రార్థనలు పాల్గొన్న భక్తులందరికీ అల్పాహారం అందించారు. అల్పాహారం సేవించిన అనంతరం మాతలు భక్తులు కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. ఈనాటి ఈ కార్యక్రమంలో కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, యాదగిరి మారుతీరావు, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం, ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. మీ అందగా మీ అందరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఎవరు కూడా అన్యతగా బాధితుల నిర్వాహకులు అయినటువంటి పిల్లలు కోటగిరి కలమ్మ విజ్ఞప్తి. మనందరి తరఫున వారికి మనం అమ్మవారి Yeah.
రామ రఘుకుల వెలని సోమా భూమి సుతా
Thank you.
కోనేటి రాయుడు హలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు కొండలంత కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది శ్రీరామలపల్లి గ్రామంలో గత 27 సంవత్సరాలుగా శ్రీ దుర్గా భవానీ దసరా నవరాత్రోత్సవాలు శ్రీ శ్రీ భక్త మార్కండేయ స్వామివారి ఆలయంలో ఘనంగా జరుపుకుంటూ 2016లో అమ్మవారి ఆలయానికి శంకుస్థాపన, అదేవిధంగా అమ్మవారి దయతో భక్తులందరి సహకారంతో అమ్మవారి నిర్మించుకోవడం కూడా జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చినటువంటి జగిత్యాల లక్ష్మీ గణేష్ మందిర్ సేవా సమితి సభ్యులకు, జగదాలయంలోని అన్ని ఆలయాల పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.